హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ పెసర చల్ల పునుగులు, అలాగే పెసర పునుగులు. చాలా రుచిగా ఉంటాయండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. పెసర పునుగులు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, మెత్తగా నూనె లాక్కుండా బాగా వస్తాయి. పెసర చల్ల పునుగులకి కావలసిన పదార్థాలు పొట్టు పెసరపప్పు. పొట్టు పెసరపప్పు పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి. ఇది 300 గ్రాముల పైనే ఉంటుంది. దీనికి పొట్టు పెసరపప్పుతో చేస్తేనే బాగా వస్తాయి, మెత్తగా వస్తాయి. ఇలా తగినన్ని నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. 3 గంటలు నానితే సరిపోతుంది. ఇది ఇలా బాగా నానింది కదా, ఇప్పుడు ఇది కడుక్కోవాలి. పెసర పునుగులకి పప్పు మరీ ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఎక్కువసేపు నానబెడితే నూనె లాగేస్తాయి, అలాగే పిండి కూడా లూజ్ అయిపోతుంది. చూడండి, ఇలా బాగా కడుక్కున్నాం కదా. ఇప్పుడు ఇది ఏదైనా చిల్లులు గిన్నెలో వేసి ఒక 20 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. నీళ్లు వాడాక గ్రైండ్ చేసుకోవాలి, వెంటనే గ్రైండ్ చేయకూడదు. ఇది నీళ్లు వాడే లోపల చల్లపెసర పునుగులకి మజ్జిగ తాలింపు పెట్టుకుందాము. కప్పున్నర పెరుగు తీసుకున్నానండి. ఇది కమ్మటి పెరిగే పుల్లగా ఉన్నా కూడా అంత రుచిగా ఉండదు, బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసి కలుపుకోవాలి. ఆవిడకి చేసినట్టు చిక్కగా ఉండకూడదండి, పెసర పునుగులకి పలచగానే ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో తగినంత అల్లం, పచ్చిమిర్చి కారం, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు, చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. రుచి చూసుకొని కారం చాలకపోతే ఇంకొంచెం అల్లం కారం వేసి కలుపుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండిమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపంతా ఇలా వేగింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది మజ్జిగలో వేసి కలుపుకోవాలి. ఇది ఇలా తయారైంది కదా, ఇప్పుడు పునుగులు చూద్దాము. నీళ్ళు కూడా బాగా వాడనీయండి, ఇలా వాడితే సరిపోతుంది. మీరు కరెక్ట్గా 1-20 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. ఇది గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో నీళ్లు వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ గ్రైండ్ చేసుకుంటే పప్పు అంతా బాగా నలుగుతుంది. అలాగే మిక్సీ జార్లో వేయకూడదు, మిక్సీలో వేసినా గట్టిగా వచ్చేస్తాయి. మన మామూలు పెసరపప్పుతో చేసినా కూడా చాలా గట్టిగా వచ్చేస్తాయి. చూడండి, ఇది ఇలా బాగా నలిగింది కదా, ఇలా నలిగితే సరిపోతుంది. ఈ విధంగా మెత్తగా ఉండాలి, ఎక్కడా మొరుంగా ఉండకూడదు. ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి. నీళ్లు చుక్క పోయకుండానే పిండి ఎలా ఉందో చూడండి. ఇదే పిండితో 2 రకాలు చూపిస్తున్నానండి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. మరీ పెద్దగా వేసుకున్నా మజ్జిగలో వేసాక ఇంకొంచెం పెద్ద సైజు అవుతాయండి, చిన్నగా వేసుకుంటే బాగుంటుంది. నూనె సరిగ్గా వేడవకుండా వేస్తే పగిలినట్టు వస్తాయి, నూనె లాగేస్తాయి. అన్నీ ఇలా వేసుకున్నాం కదా, అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడం కూడా చాలా త్వరగా వేగుతాయి. చూడండి, రంగు మారినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే. ఇప్పుడు ఇవి మనం ముందుగా కలుపుకున్న మజ్జిగలో వేసి కలుపుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులు వేసి కలుపుకోవాలి. నేను తీసుకున్న మజ్జిగకి 2 వాయల పునుగులు కరెక్ట్గా సరిపోయినాయండి. ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి మజ్జిగలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 1 అరగంటలో ఉంచేస్తే కొద్దిగా మెత్తబడతాయి, ఉండే కొద్దీ చాలా బాగా పీల్చేస్తాయండి. నానిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. తినేటప్పుడు పైనుంచి కొద్దిగా క్యారెట్ తురుము, కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి పెసర చల్ల పునుగులు తయారైపోయినాయి. ఇప్పుడు పెసర పునుగులు చూద్దాము. పెసర పునుగులకి ఇప్పుడు అదే పిండిలో తగినంత అల్లం, పచ్చిమిర్చి, కారం వేసి కలుపుకోవాలి. కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుందండి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇప్పుడు పునుగులు వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి, నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. కొద్దిగా పెద్ద సైజు వేసుకుంటే బాగుంటుంది.
ఈ పునుగులతో పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి. ములక్కాడ పులుసు ఎలా చేస్తామో అదే విధంగా చూడండి. ఇలా బాగా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పునుగులన్నీ ఫ్రై చేసుకోవాలి. ఇవి బ్రేక్ఫాస్ట్లా తినచ్చు, స్నాక్లా తినచ్చు. అలాగే నేను పొట్టి పెసరపప్పుతో చిట్టి పెసరట్టు వీడియో కూడా చేశానండి, ఆ వీడియో లింక్ ఇస్తాను, కావాలి అనుకుంటే చూడండి. ఇవి అల్ల పచ్చడితో కారపడితో తింటే చాలా బాగుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.